नमस्ते याक न्यूज को स्वागत नेनु मलमण्यम मुंदुगा हेडलाइंस चिरु व्यापारुलपै जीवीएमसी प्लास्टिक बादुडु लबोदिबम अंटुन्न व्यापारुलु षण्मुखप्रियकु विश्वगानप्रिय बिरुदु प्रदानं चेसिन प्रमुखुलु ఫుట్పాత్లపై చేపల అమ్మకం నిషేధం ఉపాధిని దెబ్బతీయవద్దంటూ విక్రయదారుల విజ్ఞప్తి జిల్లాలో తగ్గిన కరోనా కేసులు ఊరట చెందిన ప్రజలు అధికారులు చందన స్వామికి స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు ఇక వార్తల వివరాలు చూద్దాం పాలిథిన్ కవర్లు వినియోగిస్తున్న చిరు వ్యాపారులపై జీవీఎంసీ జరిమానాలు విధిస్తోంది ఈ బాధలకు వ్యాపారులు విలవిల్లాడుతున్నారు అసలు ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తిని పూర్తిగా నిషేధిస్తే మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు జీవీఎంసీ విధిస్తున్న జరిమానాల బాధడుకు పాలిథిన్ కవర్లు వినియోగిస్తున్న చిరు వ్యాపారులు హడలిపోతున్నారు పూలు పండ్లు కాయగూరలు విక్రయించే చిరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కొనుగోలుదారులకు పాలిథిన్ కవర్లు ఇవ్వాల్సిందే లేకుంటే వారి వ్యాపారాలు సక్రమంగా సాగవు అలాగని పాలిథిన్ కవర్లు అందిస్తే జీవీఎంసీ జరిమానాల బాధడుకు నలిగిపోతున్నారు రైతు బజార్లు బయట మార్కెట్లలో పూలు పండ్లు కూరగాయలు పూజా సామగ్రి వంటివి విక్రయించే చిరు వ్యాపారులు ఈ విషమ పరిస్థితిని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు నగరంలో 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్లు వినియోగించే వ్యాపారులంతా జీవీఎంసీకి 3000 చెల్లించాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు రైతు బజార్లు వీధి వ్యాపారులు తోపుడు బండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి వారంతా కొనుగోలుదారులకు ఇస్తున్న పాలిథిన్ కవర్లను తనిఖీ చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్లను వాడుతున్నట్లయితే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు అదే సమయంలో 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం కలిగిన పాలిథిన్ కవర్లను వాడుతున్నట్లయితే ముందు జీవీఎంసీకి 3000 చెల్లించాలని ఆదేశిస్తున్నారు దీనివల్ల పెద్ద వ్యాపారులకు ఇబ్బంది లేకపోయినా పండ్లు పూలు వంటివి అమ్ముకునే చిరు వ్యాపారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే వివిధ రూపాల్లో పన్నులు కడుతున్నామని ప్లాస్టిక్ కవర్ల వినియోగం పేరు చెప్పి తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం అధికారులకు తగదని వాపోతున్నారు ప్రభుత్వమే పూర్తిగా ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తిని నిషేధిస్తే ఈ గొడవ ఉండదు కదా అని అభిప్రాయపడుతున్నారు జరిమానాలు తమకు తలకు మించిన భారమవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంపెనీలు రద్దు చేయించాలి కంపెనీలు మూయించాలి మాలాంటి పేదోల మీద ఎత్తి మేము ఒప్పుకోము కవర్ లేకపోతే కస్టమర్లు అట్టుపల్లి పట్టుకెళ్ళని అంటున్నారు ఏ సరుకు పట్టుకెళ్ళని అంటున్నారు రవాణా చేయని అంటున్నారు బ్యాగులు తెచ్చుకొని అంటున్నారు మాతో గొడవలు ఆడుతున్నారు దానికి పరిష్కారం ఏంటి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది చెప్పాలి న్యాయం చేయాలి 500 కవర్ పడితే ఫైన్ రాస్తున్నారు 1000 రూపాయలు రాస్తున్నారు లేదు కాలు ఎలా పట్టుకుంటే 800 తీసుకుంటున్నారు అలా మా కష్టపడిన సొమ్ము అంతా అలా తీసుకుంటున్నారు మా పరిస్థితి ఏంటి మాత్రం వాడమనే చెప్తున్నారు జనాలు ఒప్పుకోవట్లేదు కవర్ లేకుండా తేదీ తీసుకెళ్ళం బ్యాగుల్లో వేసుకోమని చెప్తున్నారు అది ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారో చేయమనండి 500 రూపాయలు కవర్లో వేయాలంటే మేము వేయలేము 40 రూపాయలు అట్టుకోవాలి 20 రూపాయలు అట్టుకోవాలి కవర్లో వేయాలి లేకపోతే పట్టుకెళ్ళమని పేచీలు పెడుతున్నారు ప్రతి ఒక్కరు కవర్ కావాలంటున్నారు కవర్ల కవర్ల గురించి గొడవలు కూడా చేస్తున్నారు కస్టమర్లు కూడా రివర్స్ అవుతున్నారు దానికి మేము స్పందించి ఏం చెప్తారో చెప్తే మంచిది అది కరోనా కవర్లు వాడొద్దన్నా సరే వినట్లేదు కస్టమర్ కవరే కావాలని పేచీలు పెడుతున్నారు ప్రభుత్వాలు కవర్లు మూయిస్తే కంపెనీలు మూయిస్తే మంచిది లేకపోతే లేదు మా మీద మాలాంటి పేదల మీద సాధల మీద పడితే మేము ఒప్పుకోము మేము పైన్లు అయ్యి కష్టం మాకు సంబంధం లేదు అది కంపెనీలే మూయించండి కంపెనీలే రద్దు చేయించండి కస్టమర్లకు జగన్ ఏం చెప్తాడో జగన్ సీఎం చెప్పమనండి కవర్ల కొనాలంటే ఏం చెప్తాం సార్ మేము ఆల్రెడీ మేము చెప్తాం అంటే
कवर् कोे मैं कुटा लेदे कवर् पैकेटे ब्रांड चेयर सर कवर् पैक ब्रांड चेस्टर मे कवर् कदा जनाल कवर् अड़ता कवर् माने दी सामधान चुप्को सर मेरे मैं टैक्स अलग अंटे टैक्स कड़ता उन्म कदा प्रभुत्म तरह मैं दाखें चुप्तम प्रतीदा टैक्स कड़ता कदमी इंक दे कटाल मेम मूड दर रे संवस दें बटे करोना बाधपड़ता सर करोना बाधपड़ेटपुर टाइम में टैक्स कटाले एक्ने डबूल देस्ता सर मैं इवत मुनपालिटी अभी कटी माला दी पैकेट जनालोवे प्याकेट कवर का इवकन आ कवर इवक मैं डबूल देस्ता सर अल को माने अब कुन मेमेम कवर् इवाली दी इवाली प्रभु टैक्स इवाली प्रभुत् टैक्स इवाली युवत की अनकूद मुनपालिटी वाली वील टैक्स इवाली अवसर अतोसारी पुलिस अंटे टैक्स इवाली। తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఇండియన్ ఐడల్ షణ్ముఖప్రియకు విశ్వగానప్రియ బిరుదు ప్రదానం చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి దీన్ని అందజేశారు. అనంతరం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసిన మొమెంటోను అందించారు. ఈ సందర్భంగా షణ్ముఖప్రియ ఆలపించిన గీతాలు ఆహూతులను అలరించాయి. ఇతర గాయని గాయకులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్పర్సన్ స్వాతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ్ ప్రసాద్, వ్యాఖ్యాత వీరు మామ తదితరులు పాల్గొన్నారు. మహావిశాఖ నగరంలో అనేక రకాల వ్యాపారులు వివిధ రూపాల్లో వ్యాపారాలు సాగిస్తుంటారు.
సువిశాల సాగర తీరం ఉండడంతో చేపల విక్రయాలు ఫుట్పాత్లపై అధికంగా సాగుతుంటాయి. ఫుట్పాత్పై చేపల అమ్మకాన్ని జీవీఎంసీ అధికారులు నిషేధించారు. విక్రయదారులు మాత్రం తమ జీవనోపాధి దెబ్బతీయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మహావిశాఖ నగరవాసుల అవసరాలకు తగ్గట్టుగా అన్ని రకాల వ్యాపారాలు భారీగానే జరుగుతుంటాయి. నగరంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేట వాటి విక్రయాలపై జీవనం సాగిస్తుంటారు. ఫిషింగ్ హార్బర్లోని చేపలను ప్రధాన మార్కెట్లకు ఎగుమతులకు పంపడంతో పాటు నగరవాసుల అవసరాల కోసం ఫుట్పాత్లు మార్కెట్లలో అమ్ముతుంటారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో కాంప్లెక్స్, సీతమధార, మురళీనగర్, ఎన్ఏడి, గాజువాక, సింహాచలం, వేపగుంటలలో ఫుట్పాత్లపై చేపల అమ్మకం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే నగరపాలక సంస్థ అధికారులు ఫుట్పాత్లపై చేపల విక్రయాల నిషేధం విధించారు. పరపాటున ఎవరైనా ఫుట్పాత్లపై చేపలు అమ్మితే అటువంటి వారికి జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నేను పరదేశం అండి. నా పేరు ఏరియా పాత బస్ స్టాండ్. మేము ఇక్కడ అమ్ముకుంటున్నాం. మాకే పాత బస్ స్టాండ్ మేము అన్న అమ్ముకుంటే మాకు బేరాలు రావట్లేదు. అలాగని బయట పెడితే అమ్ముకోవద్దని చెప్తున్నారు. ఇక్కడ మాకు ఆడమరుగు లేదండి. ఇక్కడ కరెంట్ లేదు. మాకేమన్నా కల్పించమని మేము కోరుకుంటున్నాము. అంటే నాన్నకి వెళ్తే పెద్ద బేరాలు ఏమి ఉండట్లేదు. బళ్ళోళ్ళ దగ్గర కొనిసుకోవడము, మా దగ్గర ఎవరు కొనపోవడము. ఇక్కడ బళ్ళు పెడతారు తెల్లవారే. బళ్ళోళ్ళ దగ్గర కొనిసుకోవడం, మా దగ్గర కొనపోవడం. నాన్న ఎడితే ఎవరు రావట్లేదు. కొద్ది బయట ఎడితే ఇబ్బందిగా, ఇక్కడ బయట పెట్టొద్దు అలాగలాగానే అని నాన్న పెట్టుకోమని చెప్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ సృజన ఎంవీపీ కాలనీ సందర్శన సమయంలో ఫుట్పాత్లపై చేపలను అమ్మకాన్ని గమనించి పాదచారులకు నిర్దేశించిన ఫుట్పాత్లను వారికి వదిలేయాలని సూచించారు. చేపల విక్రయాల కోసం సరైన ప్రదేశం చూసి వారికి ఉచితంగా అందించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలో ఫుట్పాత్లపై చేపల అమ్మకం ద్వారా జీవనోపాధి సాగిస్తున్న వారు దాదాపు 600 మందికి పైగానే ఉంటారు. వీరు మాత్రం చేపల అమ్మకాలపై ఆధారపడ్డ తమ పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇదే తమ జీవనాధారమని, ఇప్పుడు నిషేధమంటే తాము ఎలా బ్రతకాలని అధికారులను వేడుకుంటున్నారు. నా పేరు వాసుపులి పోలమ్మ అండి. పాత బస్ స్టాండ్ కడకి 20 సంవత్సరాలు బట్టి మేము వ్యాపారం చేసుకుంటున్నామండి. ఫస్ట్ అంగా రోడ్డు మీద అమ్మే వాళ్ళమే. ఎవరో ధర్మదాతలు పుణ్యం కట్టుకొని మాకు చూసి రోడ్డు మీద ఉంటున్నారని మాకు సోటు ఇచ్చారు. ఇద్దరు వేసాలకు ఒక కొట్టు ఇచ్చారు, కానీ చాలట్లేదండి. అయినా అలా చదువుకొని మేము అమ్ముకుంటున్నాం. ఇక్కడ ఫ్రెష్ చేపలు అమ్ముతామండి. హోల్సేల్ రేట్లకే ఇస్తామండి. ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు మా దగ్గర. ఏంటి మాకు బేరాలు లేకున్నా మరి ఏం చేస్తాము? దేవుడే ఎడితే తింటాము, లేదు లేదంటే మాకు ఎవరు ఇక్కడ ఆధారం కానీ వేయడం కానీ ఆదుకోవడం కానీ మాకు ఇక్కడ ఎవరేం లేదండి. మా కాళ్ళ మీద మేము బతకడమే. ఏ కొట్టు కట్టించారు వాళ్ళ ధర్మం అంట. ఉన్నాం కొట్టులోని షాపుల్లో ఉన్నాం. కాకపోతే ఇద్దరికి ఒకటి అయిపోయింది. ఇద్దరికి ఒకటి అయిపోవడం వల్ల మాకు చాలట్లేదు. అయినా కొద్దిగా లాగ ముందు జరిగిపోతున్నాము. ఎవరైనా దెబ్బలాడితే లోనకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కొలాయిలు లేవండి. నీళ్ళు వేయిస్తున్నారు. గణేష్ కుమార్ ఫోన్ చేస్తే ట్యాంకీ వస్తుంది, వేస్తున్నారు. అతను ఉన్నంచేపు మాకు భయం లేదు, వేస్తారు. కాకపోతే మా అతను లేకపోతే కొలయి ఉంటే కదండి జీవితకాలం ఉంటుంది. కొలయి అనేది మాకు లేదు. ఒక ఆడవాళ్ళకి చోటు లేదు. ఇక్కడ ఎక్కడికో దుకాణాలు వదిలేసి మేము వెళ్ళడమే. కరెంట్ లేదు. ఇక్కడ కొట్టు ఇచ్చారని మాటే కానీ కొట్టు కానీ ఒక ఆధారం లేదు. కొంచెం చిన్న వినబడుతున్నాయి. ఇది మీకు ఇది చాలా మంది ఇచ్చారు ఇలాగా అలాగా అనేసి. కానీ తీసేస్తారేమో అని ఏదో భయం వేస్తుంది మాకు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏట అడిగినా సరే ఎవరు పట్టించుకుంటలేదు. ఆ భయం వేస్తుంది మాకు. హోటల్ మీద అంటే మరి రోడ్ల మీద అమ్మకూడదు కదండి. కొట్టుల్లోనే అమ్ముకుంటున్నాము. కొద్ది చోటు సాలిపోతే కొద్ది ముందుకు వస్తున్నాము. దెబ్బలాడుతున్నారు. వచ్చి దెబ్బలాడితే మళ్ళీ తీసేస్తున్నాము.
జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తూ జిల్లావాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. దీంతో జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకొలా కేసులు నమోదు చేస్తూ జిల్లావాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. దీంతో ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు. కాగా శనివారం జిల్లాలో కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 60 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 155,808కి చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 153,624గా నమోదైంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 1,075 మంది చనిపోయారు. వైరస్ పట్టు సడలనందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామికి స్వర్ణ సంపెంగలతో విశేష అర్చనలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం వేకువజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత ఆరాధనలు యథావిధిగా జరిపారు. పల్లకిలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలోని రజిత వేదికపై అధిష్టింపచేశారు. పూజల్లో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో అర్చకులు సంకల్పం చెప్పి విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో షోడశోపచారాలు సమర్పించారు. నృసింహ అష్టోత్తర శతనామావళి పఠిస్తూ అన్ని నామాలకు స్వర్ణ సంపెంగలతో అర్చన చేశారు. మంత్రపుష్పం మంగళ నీరాజనాల తరువాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు ప్రసాదాన్ని అందజేశారు. ఓం నిబద్ధాయ నమః. ఓం నిమేషగమనాయ నమః. ఓం నిర్ద్వంద్వాయ నమః. ఓం నిరాశాయ నమః. ఓం నిశ్చయాయ నమః. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. కనకాక్ష వినాశాయ కనకాంబరధారిణి ఘనకారుణ్య పూర్ణాయ శ్రీ నృసింహాయ మంగళం. పృథిత శ్వేతవారాహ కల్పాదీశాయ విష్ణవే పృథివీగుప్త పాదాయ శ్రీ నృసింహాయ మంగళం. మహావిశాఖవాసుల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ టైలివర్ మేయర్ కమిషనర్ స్పందన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మేయర్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణి ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు ఫోన్ల ద్వారానూ అర్జీదారుల నుంచి నేరుగానూ వినతులు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో చెప్పారా? హలో, గుడ్ మార్నింగ్. మీ పేరు వార్డ్ నెంబర్ చెప్పండి. నా పేరు సంబర. ఏం పేరండి? పర్యావరణ హితంగా ప్రజలు వినాయక చవితి జరుపుకునేందుకు వీలుగా స్వాతి ప్రమోటర్స్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గత 10 ఏళ్లుగా చేపడుతోంది. అందులో భాగంగా రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్ రోడ్, రైల్వే న్యూ కాలనీ, శ్రీ షిరిడీ సాయిబాబా ధ్యాన మందిరంలో సుమారు 500 మంది భక్తులకు ఉచితంగా సంస్థ సిబ్బంది గణేష్ని మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సంస్థ డీజీఎం సుధాకర్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా పర్యావరణ హిత వినాయక చవితి ఉత్సవాలపై ప్రజలను చైతన్యపరుస్తూ పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, శ్రీ షిరిడి సాయి సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, సాయి సేవకులు పాల్గొన్నారు. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుల్ని మేము విశాఖపట్నం సిటీలోని మేము మట్టి పొమ్మ వినాయకులు పూజ చేయాలని చెప్పేసి మేము నినాదం తీసుకొచ్చి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చాము. పర్యావరణాన్ని రక్షించండి, దీని మీద మనం పూజలు చేస్తున్నాము. బడ్జెట్ పాఠశాలలపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని నిర్వాహకులు వాపోతున్నారు. పోటకో జీవోతో ప్రభుత్వం తమ బతుకులను అస్తవ్యస్తం చేస్తోందని ఆవేదన చెందుతున్నారు. బడ్జెట్ పాఠశాలలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్ను పాటించారు. ఈ బంద్లో జిప్సా అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న బడ్జెట్ పాఠశాలల భవితవ్యం, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బతుకులు మారడం లేదని వాపోయారు. కనీసం జగన్ ప్రభుత్వంలోనైనా తమ బతుకులు మారుతాయనుకుంటే గతంలో కన్నా పరిస్థితి ఇంకా దీనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మా బాధలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. రాష్ట్రం మొత్తం మీద ప్రైవేట్ పాఠశాలలకి బంద్ ప్రకటించడం జరిగిందండి. ఈ బంద్ తాలూకా ఎందుకు బంద్ ప్రకటించాల్సి వచ్చిందనంటే, రాష్ట్రంలో ప్రజెంట్ ఆర్థిక ఇబ్బందుల వల్ల, కరోనాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పాలైనాయి. వడ్డీలు కట్టుకోలేక, భవన అద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లులు చెల్లించుకోలేక, అదే మాదిరిగా ఉపాధ్యాయ బృందానికి జీతాలు చెల్లించలేక యాజమాన్యం నరకయాత్రలు అనుభవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి, ఈ విద్యారంగాన్ని ఆదుకోవాల్సింది పోయి పూటకో జీవో రోజుకో జీవో విడుదల చేస్తూ చిన్న చిన్న పాఠశాలలకు ఆచరణ సాధ్యం కానటువంటి జీవోల్ని విడుదల చేసి పుండి మీద కారంలాగా మరికొద్దిగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. దానికి నిరసన తెలియజేస్తూ మేము ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని బంద్ రూపంలో తెలియజేయడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారిని అందరినీ ఆదుకుంటున్నారు. మరి మేము కూడా ఆ వర్గానికి చెందినటువంటి వ్యక్తులమే. ఎందుకంటే మా దగ్గర చదివించే వాళ్ళందరూ కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు. చాలా తక్కువ ఫీజుతో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాము. ఇంకో ఒక రకంగా సమాజానికి, ఇంకో రకంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక రకంగా హెల్ప్ చేస్తున్నామండి. ఏ రకంగానంటే, మా పాఠశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 260,000 మంది విద్యార్థులు, సారీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వాళ్ళకి నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యని అందిస్తున్నామండి. మరి ఈ వీరితాలకు భారం అంతా కూడా ప్రభుత్వం మీద పడకుండా కూడా ప్రభుత్వానికి కూడా మేము హెల్ప్ చేస్తున్నాము. ఇటువంటి మా వర్గాన్ని ఆదుకోవాల్సింది పోయి మరి ఒక కమిషన్ వేసింది పాఠశాల విద్య మీదను, పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ అని. అది కేవలం కార్పొరేట్ వ్యవస్థని మరి వెన్నెలలోన వేడియలను, వేడిమిలోన చల్లనేలను పేరిట కళాభారతి ఆడిటోరియంలో శ్రీ శివసాయి నవరాగాలు సాంస్కృతిక సినీ సంగీత సంస్థ ఏర్పాటు చేసిన 3 గంటల నిర్విరామ సినీ సంగీత విభావరి అలరించింది. గాయని గాయకులు బంగారాజు, వేణుగోపాలరావు, మహమ్మద్ ఖాన్, ఆశామధు, కామేశ్వరి, శశిరాణిలు ఘంటసాల, సుశీలల సినీ గీతాలను ఆలపించి ఆహుతులను అలరించారు.
చిరు వ్యాపారులపై జీవీఎంసీ ప్లాస్టిక్ బాదుడు లబోదిబోం అంటున్న వ్యాపారులు. షణ్ముఖ ప్రియకు విశ్వగానప్రియ బిరుదు ప్రదానం చేసిన ప్రముఖులు. ఫుట్పాత్లపై చేపల అమ్మకం నిషేధం. ఉపాధిని దెబ్బతీయవద్దంటూ విక్రయదారుల విజ్ఞప్తి. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు. ఊరట చెందిన ప్రజలు అధికారులు. చందనస్వామికి స్వర్ణ పుష్పార్చన. శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.